తూనికలు కొలతలు ఏ వస్తువు కొన్నా ఇందులో మాత్రం ఖచ్చితంగా తేడాని జనాన్ని మస్కా కొట్టి నిలువున ముంచేస్తున్నారు వ్యాపారులు. ఇక పెట్రోల్ డీజిల్ విషయానికి వస్తే మరీ దారుణం. లీటర్ దగ్గర చాలా వరకు తేడా కనిపిస్తోంది. అధికారుల తనిఖీల్లో నిత్యం ఈ వ్యవహారం బయటపడుతూనే ఉంది. మరి ఇలాంటి మోసాల్ని గుర్తించేదెలా? రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది, ఇంధనం వాడకం కూడా అంతకంతకు ఎక్కువవుతోంది. ఇదే అవకాశంగా మోసాలకు తెరలేపుతున్నాయి పెట్రోల్ బంకులు. పంపుల్లో చిప్పులను పెట్టి మస్కా కొడుతున్నాయి బంకులు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు వినియోగదారుల్లో అవగాహన పెరగాల్సిందే. కొన్ని బంకులు కల్తీ మోసాలు చేస్తుంటే మరికొన్ని చోట్ల కొలతల్లో భారీగా తేడాలొస్తున్నాయి. కల్తీ పెట్రోల్తో మూన్నాళ్లకే వాహనాలు షెడ్డుకు చేరే పరిస్థితి వస్తోంది. ఇక కల్తీని గుర్తించేందుకు పెట్రోల్ ఫిల్టర్ పేపర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా ఫిల్టర్ టెస్ట్ పేపర్పై ఒక చుక్క పెట్రోల్ వేయాలి. తర్వాత పేపర్పై మరక పడితే కల్తీ జరిగిందని అర్థం. లేదంటే ఇంధనం ప్యూర్ అని తేలినట్టే. ప్రతి బంకులో ఈ ఫిల్టర్ పేపర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు అధికారులు. ప్రతి బంకులోనూ డెన్సిటీ హైడ్రోమీటర్, పెట్రోల్ ఫిల్టర్ టెస్ట్ పేపర్, 5 లీటర్ల కొలమానంతో ఇంధన సాంద్రత, నాణ్యతను కొలిచే పరికరాలు ఉండాలి. కొలతల్లో హెచ్చుతగ్గులు, కల్తీ సరుకని కాని తేలితే వెంటనే సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. డెన్సిటీ హైడ్రోమీటర్తో పెట్రోల్ డీజిల్ సాంద్రతను పరిశీలించవచ్చు. కొన్ని బంకుల్లో అయితే చిప్పులతో చీటింగ్ చేస్తున్నారు. వాటిని అమర్చడం ద్వారా రీడింగును మార్చేస్తున్నారు. దీనివల్ల లీటర్ పెట్రోల్ పోయించుకుంటే ట్యాంకులోకి చేరేది 3/4 లీటర్ మాత్రమే. అంటే ఇది ఎలక్ట్రానిక్ అప్లయన్స్ అండి. దీంట్లో ఎలక్ట్రానిక్ క్యాలిబ్రేషన్ చేస్తాము. ఒకవేళ దీంట్లో ఏమన్నా అంటే ఎక్స్ట్రా పార్ట్ ఏదన్నా వైర్ కానీ లేకుంటే ఏదన్నా చిన్న ప్లేస్మెంట్ కానీ జరిగితే దానివలన అంటే డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ రిమోట్ కంట్రోల్ ద్వారా కానీ ఆపరేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఇందులో ఫిదాలి అండ్ సన్స్లో వచ్చాము. ఇప్పుడు ఈ చిప్ను మేము బయటకు తీసి చూస్తే దీంట్లో ఎటువంటి ఎక్స్ట్రా కనెక్షను లేదు. బంకులు కస్టమర్లను ఎలా మాయ చేస్తున్నాయంటే మధ్యలో ఆపుతూ పెట్రోల్ పోసినా మనకు నష్టమే. అలాగే పైపు పెద్దదున్నా పూర్తి స్థాయిలో ట్యాంకులోకి పెట్రోల్ చేరదు. వినియోగదారుల దృష్టి మరల్చి పెట్రోల్ బంకు సిబ్బంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వేరే వారికి 50 రూపాయలు పెట్రోల్ పోసి రీడింగ్ 0కు చేయకుండా తర్వాత 200 పెట్రోల్ పోయమంటే కొన్నిసార్లు రీడింగ్ 0 చేయకుండానే పెట్రోల్ పోసే సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. చూశారుగా, ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయని అనుమానంగా ఉంటే వారి దగ్గర ఉండే పరికరాలతో ఖచ్చితంగా పరీక్షలు చేయించవచ్చు. లేదంటే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయటం ద్వారా ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు.